అనంతపురం నగరంలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని గతంలో కంటే ఇప్పుడు ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని ఓటర్లు ఎవరూ ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఓటు వేస్తున్నారని 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్ యాదవ్ అభిప్రాయపడ్డారు ఎన్నికలు సజావుగా జరగడానికి పోలీసులు మరియు అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్న తీరు చాలా బాగుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఓటర్లు ఎవరు ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఎన్నికలు సజావుగా జరుగుతుండడంతో పోలింగ్ శాతం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని సంజాయిస్తూ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుకోకుండా శాంతి భద్రత కాపాడడంలో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ చక్కగా పనిచేస్తా ఉంది తర్వాత ఎక్కడ ప్రలోభాలకు లోబడకోకుండా ప్రజలు కూడా నిష్పాక్షికంగా ఓటేస్తున్నారని మనసావాచకరమైన నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ పిఆర్ఓస్ కూడా ఎవరికైతే ఓటర్షిప్ లేకుండా ఉంటాయో వాళ్ళు కూడా చక్కగా సావధానంగా నిదానంగా ఓపికగా ప్రతి ఒక్కరి ఓటుకి వాళ్ళు స్లిప్ ఇస్తూ ఉన్నారు ఎక్కడా అవాంఛనీయ సంఘటన అయితే జరగలేదు అందరూ సమస్ఫూర్తి పాటిస్తూ ప్రతి ఒక్క ఓటర్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మరీ విజ్ఞప్తి చేస్తున్నాను సౌకర్యాలు అయితేమి ఇంకో రకంగా ప్రజల యొక్క భావాల్ని అన్ని పరిణామకు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేమి మన మీడియా మిత్రులు అయితేమి ప్రజలు అయితేమి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు దీనికి మరీ ధన్యవాదాలు చెప్తున్నాను శాంతి భద్రతల విషయంలో అయితే రూట్ ఆఫీసర్ దగ్గర నుండి పోలింగ్ ఆఫీసర్ దగ్గర వరకు ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ వాళ్ళ జేబులో ఎలాంటి అగ్గిపెట్టున్నా సిరాబుడ్డి ఉన్నా సెల్ ఫోన్లు ఉన్నా ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ పంపిస్తూ ఇది అసదాయకం చాలా సంతోషదగ్గ విషయం ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ప్రవర్తిస్తారని నేను మనసారా కోరుకుంటూ ఈ ఓటు సరళి దాదాపు 90% వరకు పెరగాలని ఆకాంక్షిస్తూ మీరు అందరూ సహకరించడం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తన ఓటును స్వేచ్ఛగా ఎప్పుడైతే వినియోగించుకుంటారో అప్పుడు ప్రజాస్వామ్యము ప్రజ్వలితుంది ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ప్రజ్వలితుందో దేశాభివృద్ధి బాగుపడుతుంది దేశాభివృద్ధి ఎప్పుడైతే బాగుంటుందో ప్రతి ఆ దేశం యొక్క గొప్పతనం బయటపడుతుంది ఇది నేను నా మనస్ఫూర్తిగా చెప్తుండే వాక్యాలు ఇవి మీ అందరూ మనస మీకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను